ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు ఎటువంటి పూజ చేయాలి అనే విషయాన్ని గమనిద్దాం. తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే అందుతుంది. కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఉగాది ముందు రోజు అమావాస్య వస్తుంది, అంటే ఫాల్గుణ అమావాస్య. ఆ రోజు అమ్మవారికి నైవేద్యం, చీర, జాకెట్ ముక్క పెట్టి పూజ చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఆ ఏడాది అంతా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అంటే మళ్ళా చెప్తున్నానండి, ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య అంటే ఫాల్గుణ అమావాస్య రోజున అమ్మవారిని పూజ చేయాలి. అమ్మవారికి ఎలా పూజ చేయాలంటే ఏ నైవేద్యం పెట్టాలి అంటే అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజ గదిలో పసుపుతో గుండ్రంగా గోడ మీద అమ్మవారిని దిద్దాలి. దిద్ది కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తరువాత అన్నము, ముద్దపప్పు, నెయ్యి, పొంగు బూరెలు నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి చీర, జాకెట్ ముక్క పెట్టి ధూప దీప నైవేద్యాలతో పూజ చేయాలి. పూజ చేయడం వల్ల అమ్మవారు ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలని, ఆ ఇంటిని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుతుందని మన పూర్వీకుల నమ్మకం అన్నమాట. అంటే ఫాల్గుణ అమావాస్య రోజు అమ్మవారిని పూజించడం వల్ల మన ఇంట్లో ఏమైనా దోషాలుంటే ఆ దోషాలు తొలగిపోతాయి, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి, అలాగే అమ్మవారిని ధూప దీప నైవేద్యాలతో పూజ చేయాలన్నమాట. పూజ గదిలో పసుపుతో గుండ్రంగా దిద్దాలన్నమాట. దిద్ది దానిని అది ఆ పసుపు ఇట్లా మనం దిద్దుతాం కదా, అదే అమ్మవారు. దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత దానికి అన్నము, అన్నం అంటే మనం విడిగా అన్నం వండాలన్నమాట, వేడి వేడి అన్నం వండి దాంట్లో ముద్దపప్పు అన్నమాట, ముద్దపప్పు వండి దాంట్లో నెయ్యి వేసి ఆ తర్వాత బూరెలు, అంటే పూర్ణం బూరెలైనా అవ్వచ్చు, మామూలు బూరెలైనా అవ్వచ్చు అనమాట, వాటిని నైవేద్యం పెట్టాలి. ఆ అమ్మవారు కాబట్టి చీర, జాకెట్, గాజులు ఇవన్నీ అమ్మవారికి పెట్టి ధూప దీప నైవేద్యాలతో పూజ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల అమ్మవారి దయ మన అందరి మీద ఉండి మన ఇంట్లో పిల్లల్ని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుతుందని మన పెద్దల నమ్మకం అన్నమాట. ఇదేనండి ఫాల్గుణ అమావాస్య రోజు చేయాల్సినటువంటి పూజ, అలాగే ఉగాది ముందు రోజు చేయాల్సినటువంటి అమావాస్య పూజ. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన కమెంట్స్ని నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే అందుతుంది. కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం.